మిగతా డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఆడుదమ ఆంధ్ర నిర్వహణ తీరుపై క్రీడా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి ఎన్నికల కోసమే ఆడుదమ ఆంధ్ర పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు, ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రారంభించిన ఆడుదమ ఆంధ్ర ఆటల నిర్వహణ తీరుపై క్రీడా సంఘాల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పులేదు, కానీ దాన్ని ఒక పార్టీ ప్రోగ్రాం లాగా చేయటాన్ని కూడా తాను క్రీడా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మనతో పాటు క్రీడా సంఘాల నేతలు ఉన్నారు. సార్, చెప్పండి, ఏంటి ఇప్పుడు ఆ ఏపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో కూడా కార్యక్రమం చేపట్టింది, దాన్ని ఎలా చూస్తారు? సార్, ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అనేది మీరు అన్నట్టు దాన్ని తప్పు పట్టట్లా మేము, కానీ అసలు ఈ సందర్భంలో ఎందుకు పెట్టారు అనే దాని గురించి ఆలోచిస్తే, కేవలం పిల్లలతో కూడా రాజకీయాల్లో చేయాలనే ఒక ఆలోచన విధానంతో ఉంది తప్పితే, ఆ ధోరణిలో ఉంది తప్పితే, ఎక్కడా కూడా పిల్లల టాలెంట్ని గుర్తించాలి అనే ఆలోచన మీరు చెప్తున్నారంటే హాస్యాస్పదంగా ఉంది. పిల్లల టాలెంట్ ఎవరు గుర్తిస్తారు, ఎట్లా గుర్తిస్తారు, ఏ రకంగా పిల్లల యొక్క టాలెంట్ గుర్తించిన తర్వాత ఏం చేయాలనే ఆలోచన మీకు ఏమైనా ఉందా? నిన్న సీఎం గారు సీఎం స్థాయిలో మాట్లాడతా షుగర్లు బీపీలు రాకుండా అనే వర్డ్ మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే చిన్న చిన్న పిల్లలు దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ పాల్గొనే పిల్లలు ఒక ఏం చెప్తూ ఉన్నారు, వీళ్ళు వ్యాయామం ద్వారా చాలా గొప్పగా వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయన్నారు, బాగానే ఉంది, కానీ వాళ్ళకి బీపీ షుగర్లు రావు సార్. ఇక్కడ ఏంటంటే పిల్లల టాలెంట్లు గుర్తించాలనంటే మీరు మంచి హాస్టల్స్ కట్టాలి. హాస్టల్స్ కట్టి వాళ్ళ టాలెంటెడ్ ప్లేయర్స్ని మరి ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్గా తయారు చేయాలనంటే వాళ్ళ గుర్తింపుకి మనకి ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. నిజంగా మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నా, ఎందుకంటే ఆడదాం ఆంధ్ర వల్ల ఉపయోగం ఏంటి? మీరు 45 రోజులు ప్రోగ్రామ్గా పెట్టుకున్నారనంటే ఎలక్షన్స్ వస్తున్నాయనా? ఈ 45 రోజుల ప్రోగ్రామ్ వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? అసలు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత? మీరు ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ ఎంత? కేవలం ఇంతవరకు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా నేను, ఈ రాష్ట్రంలో ఎవరైనా పర్మనెంట్ కోచ్లు ఎప్పుడన్నా మీరు మరి నోటిఫికేషన్ ద్వారా తీసుకున్నారా? స్పోర్ట్స్ కోచ్లు ఎవరైనా ఉన్నారా? మనకి అడిగితే దానికి సూటిగా అడిగితే కనీసం వాళ్ళ దగ్గర సమాధానం కూడా లేదు. నిజంగా స్పోర్ట్స్ మినిస్టర్గా రోజా గారు అనర్హురాలని చెప్పేసి అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. సార్, మీరు చెప్పండి, ఈ 4.5 ఏళ్ళ వైసీపీ పాలనలో క్రీడలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు, పే అండ్ ప్లే విధానాన్ని కూడా తెచ్చారు, వాటి వల్ల క్రీడా రంగం ఎలా ఉంది 4 ఏళ్ళ పాటు? మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో పే అండ్ ప్లేని తెచ్చారు ఇప్పటి వరకు. నిజంగా గత హయాంలో కూడా ఏ సీఎం కూడా మరి ఆటలు డబ్బులు కట్టి ఆడమని చెప్పి చెప్పాల, ఇక్కడే అర్థమైపోతా ఉంది ఏ రకమైన పరిపాలన ఉందో. ప్రతి ఒక్కటి డబ్బు ద్వారానే చూడాలి అనే ఆలోచన విధానంతో చేస్తున్న ఈ ముఖ్యమంత్రి గారు. నిజంగా పే అండ్ ప్లే, మీరు బటన్లు నొక్కుతూ ఉన్నారు కదా, ఈ బటన్లు రాష్ట్రంలో ఆడే పిల్లల మీద నొక్కలేకపోయారే? ఎందుకంటే మీరు బటన్లు నొక్కి మీ నేను అది చేశాను ఇది చేశాను, పిల్లలకి అది చేయాలని ఇది చేయాలి, స్కూల్కి అది చేయాలి ఇది చేయాలని చెప్పిన మీరు, మరి ఈ రాష్ట్రం గుర్తింపు ఏదన్నా ఒక స్పోర్ట్స్లో ఇప్పటి వరకు వెలుగులోకి తీసుకొచ్చింది ఏమైనా ఉందా? ఓట్లు ఉంటేనే ఇవన్నీ చేయాలి అనే ఆలోచన మీకు ఉందనంటే మీ ఆలోచన విధానం చాలా దుర్మార్గంగా ఉందని మరి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫుట్బాల్ గేమ్ ఉంది, నేను ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు కూడా అడుగుతూ ఉన్నా, ఈరోజు ఆడపిల్లల్లో మొన్న ఈ మధ్య నేషనల్లో 2nd ప్లేస్ కొట్టాం మనం నేషనల్ లెవెల్లో. ఈ నేషనల్లో 2nd కొట్టిన పిల్లలు ఆడపిల్లలకి ఏదన్నా మీకు అసలు మీ యొక్క పరిధిలో ఈ అసలు ఈ దీని మీద 2nd ప్లేస్ కొట్టామనేది ఉందా? మీ స్పోర్ట్స్ మినిస్టర్ ఎప్పుడన్నా మీతో చెప్పారా? వాళ్ళని పిలిచి మీరు ఈ నేషనల్ లెవెల్లో ఆడపిల్లలు మనకి 2nd ప్లేస్ ఈ దేశంలో కొట్టారనంటే ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి. కానీ మనకి ఈ రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ కూడా లేదు, మీరు గమనించాలి. ఇప్పటి వరకు మనకు హాకీ కానీ ఫుట్బాల్ కానీ అదేవిధంగా ఇప్పటిదాకా కబడ్డీ ఆంధ్రాలో చాలా గొప్పగా చెప్తూ ఉంటాం, కబడ్డీ కానీ లేదా ఖోఖో కానీ లేకపోతే అనేక రకాల స్పోర్ట్స్లో ఒక్క ఇంటర్నేషనల్ గ్రౌండ్ని నిర్మించారా మిమ్మల్ని అడుగుతున్నా. ఈ డబ్బంతా మీరు కేవలం రాజకీయం కోసం చేస్తున్నారు కానీ పిల్లల టాలెంట్ గుర్తించడానికి కాదని మరి చాలా స్పష్టంగా చెప్పినా, పే అండ్ ప్లే వల్ల చాలామంది పిల్లలు, ఎందుకనంటే ఎక్కువ శాతం మనం గమనించాలి గ్రామాల్లో ఆడే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా వాడికి డబ్బు ఉండదు, వాడు కేవలం టాలెంటెడ్, వాడి యొక్క సొంత జీన్స్, వాడి బాడీలో ఉండే యాక్టివిటీ బట్టే వాడు ఆడుతూ ఉంటాడని మన అందరికీ తెలుసు. వాడిని డబ్బులు కట్టి ఆడమంటే ఎంత దుర్మార్గమో మనం గమనించాలి. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర నిర్వహణ తీరుపై కూడా క్రీడా